కరోనా మహమ్మారి విజృంభించడంతో భక్తులను ఎవరిని ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించడలేదని సిద్దిపేట జిల్లా మీర్దొడ్డి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని భక్తులను ఎవరిని కూడా అనుమతించకుండా అర్చకులతోనే ధూప దీప నైవేద్యాలను దేవాలయంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఎవరు కూడా కరోనా మహమ్మారి బారిన పడకుండా భౌతిక సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను ధరించి ఆరోగ్యంగా జీవించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి వలన రోజులు ప్రొద్దున సాయంకాలం జరుగుతున్నవి, కానీ భక్తులను ఇక్కడ మనము ఊళ్ళోకి ప్రవేశించడం లేదు. అర్చకులు పూజ చేసి వెళుతున్నారు. అదేవిధంగా ఆ భగవంతుడు ప్రజలను, గ్రామ ప్రజలని, మండల ప్రజల్ని, కాంగ్రెస్ ప్రజల్ని చల్లగలని కోరుకుంటూ మహమ్మారి బారి నుండి మనం మంచిగా ఉండాలి. తర్వాత పూజలు పునస్కారాలు దర్శనం అన్ని చేసుకోవచ్చు. నేను ఇక్కడ మన ఆలయంకి చైర్మన్ను. మా మిడతలు మండలం మొత్తంలో అందరూ అన్ని గుళ్ళ గురించి అందరూ ప్రతి ఒక్క ఆలయాలు కూడా దీపతనే సరిపడిన కానీ భక్తులను ఇక్కడికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.